ఏలూరు 45వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక తంగలమూడి గంగమ్మగుడి వద్ద నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు డిప్యూటీ మేయర్ నగర అధ్యక్షులు ప్రచార కార్యక్రమం నిర్వహించారు. అనంతరం 45వ డివిజన్ వైసీపీ అభ్యర్థి మహమ్మద్ ఇలియాస్ తో కలిసి పాదయాత్రగా బయలుదేరారు. ప్రతి ఇంటికి కూడా మరి మేమందరం కూడా వెళ్ళడం జరుగుతుంది, ఓట్లు అభ్యర్థించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా మద్దతు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదిస్తున్నారు. మరి ఇక్కడ గతంలో ఈ డివిజన్కి సంబంధించి ముఖర్జీ గారిని మరి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి 1200 ఓట్ల మెజారిటీతో ఈ డివిజన్ని గెలిపించడం జరిగింది. ఈ రోజున మరి ఇలియాస్ పాషా గారు గతంలో కూడా మేయర్గా పనిచేసిన కార్పొరేటర్గా పనిచేసినటువంటి అనుభవం ఉంది. తప్పకుండా గౌరవ డిప్యూటీ సీఎం ఆళ్ళాని గారి నాయకత్వంలో మా నాయకత్వంలో మరి ఈ డివిజన్ మరింత అభివృద్ధి చేసే దిశగా మరి పాషా గారు కృషి చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మరి ప్రజల వద్దకు తీసుకెళ్లి ఈ డివిజన్ అభివృద్ధికి మరి ఇలియాస్ పాషా గారు కృషి చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ మరి ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తున్నటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారిని మరి ప్రతి ఎలక్షన్లో కూడా ప్రతి ఒక్కరు కూడా మరి అందరూ కూడా ఆశీర్వదిస్తూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం అనేది మనం అందరం కూడా చూస్తున్నాం. మరి ఈ డివిజన్లో అత్యధిక మెజారిటీతో ఇలియాస్ పాషా గారిని గెలిపించాలని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాం.